రాశిఫలాల కార్యక్రమానికి స్వాగతం. నా పేరు డాక్టర్ రవిశంకర్ శర్మ, పంచాంగకర్తను. ఇక 15 రోజుల కాలం అనగా జూలై 16 నుంచి 31 వరకు ద్వాదశ రాశుల మీద గ్రహస్థితులు, గ్రహ సంచారాలు ఎటువంటి ఫలితాన్ని చూపించబోతున్నాయి. ద్వాదశ రాశులను మేషాది నుంచి మీనం వరకు ఇక 12 రాశుల మీద ఈ యొక్క గ్రహ సంచారాలు ఎలాంటి ప్రభావాలను చూపించబోతున్నాయో తెలుసుకుందాం. రాశిఫలాల కార్యక్రమానికి స్వాగతం. ఇక వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ యొక్క 15 రోజుల కాలం, అంటే జూలై 16 నుంచి 31 వరకు ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే జూలై 16 నుంచి 31 లోపల మనకు 3 గ్రహ సంచారాలు కూడా ఉన్నాయన్నమాట. రవి, బుధుడు కర్కాటక రాశి ప్రవేశం జరుగుతున్నది. దాని తర్వాత శుక్రుడు కూడా మనకు మిథునంలోకి ప్రవేశించి చేసేసాడు ఆల్రెడీ. దాంతో పాటు మనకి శని వక్రిస్తున్నాడు అనమాట. శని వక్రించి కూడా మనకు మకరంలోకి రాబోతున్నాడు. సో ఈ యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది, కుజుడు కూడా భరణి నక్షత్ర ప్రవేశం చేయబోతున్నాడు అనమాట. సో ఎలా ఉండబోతుంది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి, ముఖ్యంగా చెప్పాలంటే వృశ్చిక రాశి వారికి ఎవరైతే ఉన్నారో వారికి లగ్నాధిపతి అయినటువంటి కుజుడు 17 తారీఖున భరణి నక్షత్ర ప్రవేశం చేయబోతున్నాడు అనమాట. ఎందుకంటే ఆయన షష్టమాధిపతి, భరణి నక్షత్ర ప్రవేశం ద్వారా అనేకమైన గొట్లాటలు, గొడవల్లో ఇరుక్కునే విధంగా ఉంటుందన్నమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది ముఖ్యం అన్నమాట. ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మజిల్ రిలేటెడ్ క్రామ్స్ కానీ, యాక్సిడెంట్స్ కానీ ఏ విధంగా ఉంటుందన్నమాట. దాని తర్వాత ధనాధిపతి అయినటువంటి గురువు మంచి స్థానంలో ఉండటం వల్ల యాజ్ యూజువల్ గా వీరికి మంచిగా ఉంది. చెప్పాలంటే పంచమాధిపతిలో గురువు మంచి స్థానంలో ఉన్నాడు, పంచమంలో ఉన్నాడు అన్నమాట. చాలా ఉత్తరభద్ర నక్షత్రంలో ఉన్నాడు. కాకపోతే శని వీరికి తృతీయంలోకి రాబోతున్నాడు అన్నమాట, వక్రించి. అది కూడా ఒక విధంగా పాజిటివ్ గానే ఉంది. ఎందుకంటే వీరికి ఒక విధంగా చెప్పాలంటే శని వీరికి తృతీయాధిపతి, చతుర్థాధిపతి అన్నమాట. అంత యోగకారకమైన గ్రహం కాకపోయినా సరే తృతీయంలో రాకపోవటం వల్ల వక్రించిన స్థానంలో ధనిష్ట నక్షత్రంలో వక్రిస్తున్నాడు కాబట్టి కొంచెం యోగకారకంగానే చెప్పుకోవచ్చు అన్నమాట. దీంతో పాటు షష్టమంలో ఉన్న కుజుడు వీళ్ళకి ఆరోగ్యపేదంగా కొద్ది ప్రాబ్లమేటిక్, చిరాకులు ఎక్కువ క్రియేట్ చేస్తాడన్నమాట. తదుపరి చెప్పాలంటే వీరికి వివాహ సంబంధిత విషయాలు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ అక్కడ సప్తమంలో ఉన్న సప్తమాధిపతి అంటే శుక్రుడు అష్టమంలోకి వెళ్ళాడన్నమాట. వివాహ సంబంధిత విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మోసపు ఏ విధంగా ఉంటుంది, భార్యతో చికాకులు ఎక్కువగా ఉంటాయి. కాకపోతే గురువు సంబంధిత యోగ ఫలం ఉంది కాబట్టి అక్కడ నుంచి తుతద్ధులను చూస్తుంది కాబట్టి ఒక రకంగా పునర్వివాహ సంబంధిత విషయాలు గాడిని పడే విధంగా ఉంటాయి. తదుపరి మనం మాట్లాడాలి అంటే అష్టమాధిపతి అయినటువంటి బుధుడు మంచి స్థానంలో ఉన్నాడు అన్నమాట, నవమానంలో ఉన్నాడు అన్నమాట, భాగ్యస్థానంలో ఉన్నాడు అన్నమాట. రవి బుధుడితో కలిసి ఉండటమే కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉండే విధంగా ఉంది. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఎవరైతే ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్నారో వారి గురించి మనం చెప్పాలి అంటే, ఎందుకంటే వీరు ముఖ్యంగా రవి ఉన్న స్థానం వచ్చేటప్పటికి 9th హౌస్ లో ఉన్నాడు అన్నమాట, అంటే భాగ్యస్థానంలో ఉన్నాడు అన్నమాట. సో ఆ విధంగా యోగకారకంగా ఉందన్నమాట వీరికి చెప్పాలంటే. అండ్ ప్లస్ వీరికి లాభాధిపతి అనేటువంటి బుధుడు కూడా మంచి స్థానంలో ఉన్నాడు, కాకపోతే రవి బుధుడు కలవటం వల్ల కొంచెం ప్రాబ్లమాటిక్ కండిషన్ ఉంటుందన్నమాట. ఈ వివరాలకు వచ్చినప్పటికీ వృశ్చిక రాశి వారికి ఈ యొక్క 15 రోజుల కాలం బాగానే ఉంది. వీళ్ళు స్పెషల్ గా ఏదైనా రెమెడీ చేసుకోవాలి అంటే వీళ్ళు చేసుకోవాల్సిన రెమెడీ వచ్చినప్పటికీ కృతిగా ఇప్పుడు భరణి నక్షత్రంలోకి కుజుడు ప్రవేశిస్తున్నాడు కాబట్టి 17 తారీఖున ఆ టైంలో వీటికి కుజుడికి పరిహారం అనేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పరిహారం చేసుకోవాలి కంపల్సరీగా. రవి బుధుడికి పరిహారం చేసుకుంటే ఉద్యోగ పరంగా చీకు చికాకులు లేకుండా ముందుకెళ్తారన్నమాట. స్వస్తి. ఇలాంటి మరిన్ని సరికి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.